ఇల్లు రాష్ట్రంలో కంప్లీట్ చేసి రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ఒక కొత్త గ్రామాలని క్రియేట్ చేసి జగన్ గారు ఒక విప్లవం తీసుకొచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడిగా సంఘ సంస్కర్తగా కారణజన్ముడిగా ఉన్నటువంటి విషయాన్ని ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా మా పాయకరావుపేట నియోజకవర్గంలో మామూలు అందరితో పాటు శాంక్షన్స్ మేము 10,000 తీసుకుంటే మేము ఇంకా ఎక్స్ట్రా 10,000 ఇళ్ళు అంటే సొంత స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది. సమ్హౌ ముందు ఆ నెలల్లో చాలా గ్రామాలు మండలాలు తిరిగి శాంక్షన్ చేయించాం, కానీ అది కంప్లీట్ కాబోయేటప్పటికి అనేక ఇబ్బందులు రావటం, తర్వాత అధికారులు కూడా నిజమైనటువంటి ఆ యొక్క చిత్తశుద్ధి మరి లేకపోవటం వల్ల ఇంకా ఆ ఇళ్ళు చాలా వరకు మరి కొన్ని చోట్ల కంప్లీట్ కాకపోవటం, కొన్ని చోట్ల కంప్లీట్ అయినట్టు కూడా పేమెంట్స్ రాకపోవటం మేము చూస్తున్నాం. నేను ఈ సందర్భంలో గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాగే హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఫేజ్ ఆఫ్ మంత్లోకి వచ్చేసాం, కాబట్టి కనీసం ఈ 15-20 రోజులన్నా ఒక డ్రైవ్ ఇచ్చి ఈ హౌసింగ్ ఎక్కడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఒకసారి సరిచేయాలని మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారికి నేను వేడుకుంటున్నాను. రెండో అంశం ముఖ్యంగా ఇది నిజంగా రాష్ట్రమే కాదు దేశం నిజంగా గర్వించదగ్గ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూని నిండు మన యొక్క విజయవాడ నగరంలో సుమారు 206 మరి ఆ యొక్క అడుగుల ఎత్తులో నిజంగా అది పెట్టడం భారతదేశంలో ప్రతి ఒక్క మరి పేదవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక పేదవర్గానికే కాదు రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చూసి ఎంతో సంతోషంగా గర్వపడుతున్నాం. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క స్టాట్యూ కట్టిన తర్వాత రాత్రిపూటల్లో దానికి ఆ లైటింగు ఆ యొక్క స్టాట్యూ కనపడేలాగా ఆ లైటింగు అది లేకపోవటం వల్ల కొంచెం అందరికీ కూడా ఏదో బ్లాక్ కలర్లో కనపడుతుంది. నేను ఇక్కడ గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని మీరు ఇమీడియట్గా ఆ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూ కాంతివంతంగా ఈ యొక్క సుమారు 100 కిలోమీటర్లు కనపడేలాగా దాన్ని అరేంజ్ చేయాలని ఈ సభ సాక్షిగా మీ ద్వారా వారిని వేడుకుంటూ తప్పనిసరిగా మీ యొక్క కాలంలో ఈ యొక్క శాసనసభ ఎంతో వికసించిందని విలసిల్లిందని మీ పేరు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు నిజంగా చరిత్రలో సువర్ణక్షరాలతో ఆంధ్రప్రదేశ్లో రాయటమే కాకుండా వచ్చేటువంటి 3 నెలల్లో మళ్ళీ ఈ యొక్క శాసనసభలో మరి చాలామంది ఎమ్మెల్యేలు మళ్ళీ రావాలని మరి ఈ సందర్భంగా చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ యొక్క సభ సందర్భంగా ఈ సభ ద్వారా మరి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన శాసనసభకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రం యొక్క ఇంటిగ్రిటీని రాష్ట్రం యొక్క నిజమైనటువంటి సమస్యల్ని ఒకవేళ నేను రాజ్యసభకంటూ వెళితే అక్కడ ఖచ్చితంగా నిలదీస్తానని తప్పనిసరిగా గౌరవాన్ని కాపాడుతానని మీ ద్వారా అందరికీ కూడా నేను నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గర్ ధన్యవాదాలు అధ్యక్ష.